Hi everyone, ee video lo nenu HTML and CSS ni use chesi typing text animation ni ela create cheyalo ee vidhanga explain chestunanu. So ok empty page teskunanu. So ippudu manam oka division teeskuni aa div loni text e aa vidhanga animate ayyela chestam anamata. So ikkada oka div teeskuni daniki oka id istunna. So deeniki typing ane oka id istunna. దీనికి మనం జావాస్క్రిప్ట్ లో ఏం చేయాలంటే సెట్ ఇంటర్వల్ అనే ఒక మెథడ్ తీసుకొని ఈ మెథడ్ లో మనం ఏదో ఒక ఫంక్షన్ ని రిపీటెడ్ గా ఒక డ్యూరేషన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రతి 100 మిల్లీ సెకండ్స్ కి ఇక్కడ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. లెట్ టెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకి ఏ టెక్స్ట్ అయితే అలా యానిమేట్ అవ్వాలో ఆ టెక్స్ట్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సిఎస్ వరల్డ్ తెలుగు అని ఇక్కడ రాశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టైపింగ్ అనే ఐడి ఏదైతే ఉందో దానిలోని కంటెంట్ని మనం సెట్ ఇంటర్వెల్లో ప్రతిసారి మారుస్తూ ఉండాలి. ఇనీషియల్గా ఒక లెటరే వచ్చేయాలి, తర్వాత 2 లెటర్స్, తర్వాత 3 లెటర్స్, తర్వాత 4 లెటర్స్ ఇలా రావాలి. సో అలా రావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఆ ఎలిమెంట్ యొక్క ఆ ఐడి ఏదైతే ఉందో దాని ద్వారా ఆ ఎలిమెంట్ని తీసుకొచ్చి లెట్ టైపింగ్ లేకపోతే లెట్ డివ్ ఇస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ అని చెప్పి ఆ ఐడి నేమ్ ఇస్తున్నా. అదేంటి టైపింగ్. సో ఇప్పుడు ఆ టైపింగ్ అనే ఎలిమెంట్ యొక్క ఇన్నర్ హెచ్టిఎంఎల్ని మనం ఇక్కడ మారుస్తాం. ఆ టైపింగ్ అనే దాన్ని డివ్ అనే వేరియబుల్లో పెట్టాం కదా, డివ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ టెక్స్ట్ అనేది ఏదైతే ఒక వేరియబుల్ తీసుకున్నామో దాని యొక్క స్లైస్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. టెక్స్ట్ డాట్ స్లైస్. స్లైస్ అనే మెథడ్ మనకి ఏం చేస్తుంది, ఒక యారే కానీ ఒక స్ట్రింగ్ కానీ ఉంటే దానిలోని ఒక పర్టికులర్ పోర్షన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అంటే మనం 0 కాడ నుంచి ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే స్లైస్లో స్టార్ట్ ఎండ్ ఇండెక్సెస్ ఇస్తే స్టార్ట్ నుంచి ఎండ్ -1 వరకు మనకి కంటెంట్ని ఇస్తుంది. అంటే నేను 0 2 ఇస్తే మనకి 0 1 ఇండెక్స్ 1 ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూస్ని ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఇక్కడ 0 కాడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ టైం ఏమో 1 లెటర్ రావాలి, తర్వాత ఏమో 2 లెటర్స్ రావాలి, తర్వాత 3 లెటర్స్ రావాలి. అలా రావడం కోసం నేను ఇంకొక వేరియబుల్ని తీసుకుంటున్నాను. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనీషియల్గా తీసుకుంటున్నా. ప్రతిసారి నేను ఏం చేస్తున్నానంటే స్లైస్ అనే మెథడ్లో 0 కాడ నుంచి ఐ అనే వాల్యూ ఎంతైతే ఉంటుందో అక్కడ వరకు ఆ స్ట్రింగ్లో కంటెంట్ని తీసుకుని ఈ టైపింగ్ అనే ఎలిమెంట్లో పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఐ అనేది ఎప్పుడు ఒక ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలన్నమాట ప్రతి ఇటరేషన్లోను. కాబట్టి ఆ కంటెంట్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందనంటే ఒకసారి వచ్చి ఆగిపోతుంది. ఎందుకు, మనకి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసేటప్పటికి ఐ వాల్యూ ఆ మొత్తం కంటెంట్ అంతా వచ్చేసాక ఇంకా తీసుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఒకసారి ఐ వాల్యూ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఐ వాల్యూ అనేది ఐ డబల్ ఇజ్ ఈక్వల్ టు ఆ టెక్స్ట్ యొక్క లెంత్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రిపీట్ చేయాలి యానిమేషన్. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఐ వాల్యూ మళ్ళీ 0కి అసైన్ చేయాలి. అప్పుడు మనకి ఆ యానిమేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆ టెక్స్ట్కి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆ టీ ఎల్యూ జీ వచ్చి యూ రావట్లేదు, ఎందుకనంటే అక్కడ అది ఓవర్లాప్ అయిపోతుంది. సో మనకు అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్లో ఒక ఎంటీ స్పేస్ ఇచ్చినట్టయితే మనకి అన్ని లెటర్స్ క్లియర్గా వస్తాయి. సో ఇప్పుడు మనకి అన్ని లెటర్స్ వస్తున్నాయి, కానీ వచ్చిన వెంటనే మళ్ళీ మనకి స్టార్టింగ్ నుంచి డిసప్పేర్, స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక్కొక్క క్యారెక్టర్ కింద వస్తున్నాయి. వచ్చాక కొంచెం గ్యాప్ రావాలి అని అనుకుంటే మళ్ళీ మనం ఇంకొక 2 3 ఎంటీ స్పేసెస్ ఇచ్చుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, సమ్ గ్యాప్ వస్తుంది. ఎందుకు ఎలా వస్తుందనంటే ఇక్కడ టీఎల్యు జియు తర్వాత 2 ఎంటీ స్పేసెస్ ఉన్నాయి, అవి తీసుకునేటప్పుడు మనకి ప్రీవియస్ టెక్స్ట్ అలానే ఉంటుంది. కాబట్టి మనకి అక్కడ మళ్ళీ ఆ యానిమేషన్ అనేది ఒకసారి ఆ టెక్స్ట్ కనిపించి మళ్ళీ ఫస్ట్ నుంచి టైపింగ్ వచ్చేలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దానికి సమ్ స్టైలింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాను, దాంట్లో ఫస్ట్ స్టార్ మార్జిన్ 0 ప్యాడింగ్ 0 బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఇస్తున్నా. తర్వాత బాడీ ట్యాగ్కి డిస్ప్లే ఫ్లెక్స్
justify content center, taravata align items center, height 100 viewport height istunna. So ippudu manaku aa text anedi center lo kochindi. Ippudu manam daniki aa div anedi edaithe undo daniki style anedi apply cheskundam. Aa div ni select chestunna, daniki font size anedi 36 pixels istunna. అండ్ ఫాంట్ వెయిట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇనీషియల్గా తక్కువ ఉంది, ఫాంట్ వెయిట్ 700 ఇస్తున్నా. అండ్ దీని యొక్క కలర్ అనేది బ్లూ కలర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ ఒక కర్సర్ వస్తుంది కదా, ఆ కర్సర్ను కూడా మనం ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం. మనకి ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి బిఫోర్ ఆఫ్టర్ అనే సూడో క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టైపింగ్ అనే ఎలిమెంట్కి ఆఫ్టర్ అనే సూడో క్లాస్ ద్వారా ఆ లైన్ వచ్చేలా చేయొచ్చు. సో అందుకన్నా ముందు ఆ డివ్కి పొజిషన్ రిలేటివ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ డివ్ యొక్క ఆఫ్టర్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసి డివ్ ఆఫ్టర్ అనే సూడో క్లాస్ దీని యొక్క పొజిషన్ అనేది అబ్సల్యూట్ పెడుతున్నాను. అండ్ మనం ఆఫ్టరు బిఫోరు యూజ్ చేయాలంటే కంపల్సరీ కంటెంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. దాంట్లో మనకి ఆఫ్టరు బిఫోరు ఏ కంటెంట్ రావాలో పెట్టుకోవాలి. మనకు అక్కడ కంటెంట్ కాకుండా జస్ట్ ఒక డిజైన్లా రావాలి, అంటే ఒక ఎలిమెంట్ ఒక బాక్స్ కానీ ఒక ట్రయాంగిల్ కానీ ఇలాంటివి రావాలనుకున్నప్పుడు కంటెంట్ ఎంప్టీ పెట్టాలి. అండ్ దీని యొక్క విడ్త్ అనేది నేను ఆ కర్సర్ యొక్క విడ్త్ 2 pixels ఇస్తున్నా, హైట్ అనేది 100% ఇస్తున్నా. అంటే హైట్ 100% అంటే ఆ టెక్స్ట్ యొక్క హైట్ ఎంత ఉంటుందో అంత ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క హైట్ 100% ఇచ్చాను. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఏమి రావట్లేదు, ఎందుకనంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా, దానికి బ్లూ కలర్ ఇస్తున్నా. మళ్ళీ మనకి అక్కడ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఆటోమేటిక్గా మనకి ఆఫ్టర్ అనే సూడో క్లాస్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న టెక్స్ట్ని మనకి వచ్చేటప్పుడు దాని తర్వాత ఆ లైన్ అనేది కనిపించేలా చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి సమ్ గ్యాప్ కావాలి అని అనుకుంటే బై డిఫాల్ట్ అది ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ పొజిషన్లో వచ్చింది, పొజిషన్ అబ్సల్యూట్ తీసుకోవడంగానే. ఇప్పుడు మనకి కొంచెం గ్యాప్ రావాలి అని అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాం కదా, రైట్ నుంచి నేను -2 pixels ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందనంటే సమ్ గ్యాప్ వచ్చి ఆ కర్సర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను -2 కాకుండా జస్ట్ 10 ఇస్తున్నాను. ఒకసారి మనకి ఆ 10 pixels గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను 50 ఇస్తున్నా, ఒకసారి డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. మనకి గ్యాప్ అనేది ఆ కంటెంట్కి ఆ ఆఫ్టర్ అనే ఎలిమెంట్కి గ్యాప్ అనేది అలా వస్తుంది అనమాట. నేను ఇక్కడ 4 కానీ 5 కానీ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా అది టైప్ కర్సర్ ఏదైతే ఉందో దాని తర్వాత మనకి టెక్స్ట్ అనేది వస్తున్నట్టుగా యానిమేషన్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.